అందరూ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మరికొద్ది సేపట్లోనే ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. ఈ క్షణం కోసమే రాజకీయ పార్టీలు, ఎనలిస్టులు, మీడియా సంస్థలు, ఈ సర్వే చేసేవాళ్ళు, సామాన్య ఓటర్లు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏపీ లాంటి చోట్ల 13వ తారీఖునే పోలింగ్ పూర్తయిపోతే 19 రోజుల పాటు వాళ్ళు వేచాల్సి వచ్చింది ఎగ్జిట్ పోల్స్ కోసం. ఎలక్షన్ కమిషన్ అలాంటి నిబంధనలు పెట్టింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక విడతల్లో పోలింగ్ జరుగుతుంది కాబట్టి ముందుగా పోలింగ్ అయిపోయిన ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ బయటపడితే దాని ప్రభావం ఎన్నికలు జరగాల్సిన మిగతా రాష్ట్రాల్లో కూడా పడుతుందనే ఒక ఆలోచనతో ఈ నియమం పెట్టింది. 1వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మీరు ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టొద్దని. దానివల్లే అందరూ వెయిట్ చేస్తూ వచ్చారు. నిజానికి అసలైన కౌంటింగ్ 4వ తారీఖు జరగబోతుంది, అసలైన రిజల్ట్ అప్పుడు రాబోతుంది. కానీ ట్రెండ్ ఎలా ఉంటుందనేది ఎగ్జిట్ పోల్స్ వల్ల తెలిసే అవకాశం చాలా వరకు ఉంటుందని అందరూ భావిస్తారు. కాబట్టి సాధారణంగా ఎన్నికలు అవగానే ఎలాంటి ఎన్నిక అయినా సరే ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్తున్నాయి మీడియా సంస్థలు కానీ లేదా సర్వే సంస్థలు కానీ, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తిరిగి పక్కగా రకరకాల ట్రెండ్స్ను గమనిస్తారు. అంచనా దాదాపుగా కరెక్ట్గానే ఉంటుంది ఎక్కువ శాతం. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి మరి కాసేపట్లో బయటకు రాబోతున్నాయి. మనకున్న సమాచారం మేరకు ముందుగా ఏబీపీ వాళ్ళు పక్కగా ఉంటుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. చాలా కూలంకషంగా వాళ్ళు సర్వే అది చేస్తారని వాళ్ళు సాయంత్రం 6 గంటలకి తమ రిజల్ట్ చెప్పబోతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పబోతున్నారు. ఇక అది కాక మిగతా వాటికి వస్తే నేషనల్కి సంబంధించి టైమ్స్ను ఎగ్జిట్ పోల్ సర్వే నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు సాయంత్రం 6:30కి, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చి ఎగ్జిట్ పోల్ సర్వే సాయంత్రం 6 గంటలకి, హిందుస్థాన్ టైమ్స్ వచ్చి సాయంత్రం 6:30కి వాళ్ళ ఎగ్జిట్ పోల్ బయటపెట్టబోతున్నారు. ఇండియా టుడే వచ్చి సాయంత్రం 6:30కి, అలాగే ఈ కాస్త ఏపీ లేదా తెలంగాణ లాంటి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా సర్వేలు చేసే ఆరామ్ అస్థాన్ సర్వే వచ్చి సాయంత్రం 6:30కి వాళ్ళు లింక్ కూడా ఇచ్చారు, లైవ్ లింక్ కూడా. ఇక ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ వచ్చి వాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచే తమ సర్వే వివరాలు బయటపెట్టుతామంటూ చెప్తున్నారు. బట్ 5కి స్టార్ట్ చేసినా వాళ్ళు మొత్తం రిజల్ట్ అఫీషియల్గా బయట పెట్టేసరికి సాయంత్రం 6 అయిపోవచ్చు. ఇక సాక్షి ఎగ్జిట్ పోల్ వచ్చి సాయంత్రం 6 గంటలకి, ఎన్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చి సాయంత్రం 5 గంటలకి వీళ్ళు తమ తమ ఎగ్జిట్ పోల్ సర్వేలని బయటపెట్టబోతున్నారు. సాయంత్రం 5:30కి బయటపెడతామని చెప్తున్నప్పుడు కూడా అది 6 వరకు వెళ్ళే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నియమం అలా ఉంది కాబట్టి. అయితే ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఏదో తమ గెలిచేసామనో ఆనందంతోనో లేదా ఓడిపోతామేమో అనే ఒక భయంతో రోడ్ల మీదకి రావద్దు, ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, ముఖ్యంగా బాణసంచాలు కాల్చడం, రోడ్లపైన తిరగడం ఇలాంటి వేషాలు వేయొద్దు అంటూ ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పక్కగా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఏపీ ఎన్నికలకు సంబంధించే కాదు, ఏపీలో అసెంబ్లీకి జరిగింది, పార్లమెంట్కి జరిగింది పోలింగ్ అనేది. తెలంగాణ అనేది ఆల్రెడీ మొన్న నవంబర్లోనే అయిపోయింది కాబట్టి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు దానికి సంబంధించి లేదు. ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించిన పోలింగ్ జరిగింది, ఆ రిజల్ట్ ఇప్పుడు రాబోతుంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా. ఇక దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. సో అఫీషియల్ కౌంటింగ్ అనేది 4వ తారీఖు ఇంకో 2 రోజుల్లో జరుగుతుంది. బట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో కనుక్కోవడానికి ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయి కాబట్టి అందరి దృష్టి ఈ వీటి మీద ఉన్నాయి. బట్ ఆ రిజల్ట్ చూసి మాత్రం ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, పార్టీల అభిమానులు కావచ్చు రోడ్లపైకి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ ఎన్నికల కమిషన్ ఒక గట్టి హెచ్చరికనే జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.